मुख्यमंत्री मेकपाटि गौतम रेड्डी अंत्यक्रियलु रेपु जरगनुन्नायि। उदयगिरिलोनी मेकपाटि राजमोहन रेड्डी इन्स्टिट्यूट आफ् टेक्नालजी अंड सैंस कॉलेजी वद्द अंत्यक्रियलु निर्वहिंचनुन्नारु। इवाळ नेल्लूरुकु गौतम रेड्डी भौतिक कायान्नि तरलिस्तारु। ఇవాళ ఉదయం నెల్లూరుకి ఎయిర్ అంబులెన్స్ లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయం తరలిస్తారు। ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి టేక్ ఆఫ్ అయ్యి 10 గంటల 15 నిమిషాలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటుంది। ఆ తర్వాత 10 గంటల 45 నిమిషాలకు నెల్లూరులోని గౌతమ్ రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయం చేరుకుంటుంది। జిల్లా ప్రజల సందర్శనార్థం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్ లో గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచుతారు। రేపొదయం ఇక్కడి నుంచి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీకి తీసుకువెళ్తారు। అమెరికా నుంచి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి భారత్కు బయలుదేరారు। చెన్నై నుంచి నెల్లూరు చేరుకుంటారు। ఆ తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి। అంత్యక్రియల్లో సీఎం జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు। గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి జగన్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు। కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు। జగన్ దంపతులను చూడగానే గౌతమ్ రెడ్డి తల్లి దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు। ఆమెను జగన్ ఓదార్చారు। అటు చంద్రబాబు కూడా మేకపాటి కుటుంబానికి ధైర్యం చెప్పారు। గౌతమ్ రెడ్డి వివాదరహితుడని, మంచి రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు। గౌతమ్ రెడ్డి మృతికి ఏపీలో 2 రోజులు సంతాప దినాలు ప్రకటించారు। గౌతమ్ రెడ్డి మృతికి సంతాప సూచకంగా సచివాలయంలో జాతీయ పతాకాన్ని అవనతం చేశారు। గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది। మరోవైపు గౌతమ్ రెడ్డి మృతితో నెల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి। టీవీల్లో ఆయన మరణ వార్తను విన్న అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు।